పరిస్థితులకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చేయగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చేయలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం అవమాటం లేకుండా చెప్తాను. కానీ మొట్టమొదటిగా కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పి స్వరం వినిపించింది ఎవరు అంటే అది జగన్ అని చెప్పి చెప్పడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇదే కాపు సోదరులకు నేను మాటిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపు కార్పొరేషన్కు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 5,000 కోట్లు అని చెప్పి 5,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి కాపు సోదరులను మోసం చేసిన పరిస్థితి మీరంతా కూడా చూశారు. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కాబట్టి ప్రతి కాపు సోదరుడికి తోడుగా ఉండే కార్యక్రమం నేను చేస్తాను అని చెప్పి ఏమాత్రం కూడా అబద్ధాలు ఆడుకోకుండా నిజం చెప్పే కార్యక్రమం గట్టిగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇక 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక్కడుగు ముందుకు వేస్తే కులాల దగ్గర నుంచి ఒకడుగు ముందుకు వేస్తే ఈయన గారి పాలన కనిపిస్తుంది. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. అలాగే కాపుల రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడారు, కాపుల రిజర్వేషన్లు సాధ్యపడేవా అని మీరు ఆలోచించాలా వద్దా? ప్రజల్ని మభ్యపెట్టి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ఏం చేశారు? అది ప్రెసిడెంట్ గారి ఆఫీస్లో కోల్డ్ స్టోరేజ్లో ఉన్నది, ఇంకా అది బయటికి రాదు, అది చేసింది. నేనేమంటానంటే దానివల్ల ఏం చేశారు మీరు? కాపులకి బీసీలకి గొడవలు పెట్టారు, మత్స్యకారులకి షెడ్యూల్ ట్రైబ్స్కి గొడవలు పెట్టారు, ఎస్సీ కులాల మధ్య గొడవలు పెట్టారు. ఇవన్నీ మీకు చెయ్యలేవని తెలిసి కూడా, ఇవన్నీ మీకు చేయలేమని తెలుసు మీకు మొదటి రోజు నుంచి, కానీ మభ్యపెట్టి దీనివల్ల సమాజం విచ్ఛిన్నం అయిపోదండి. మీరందరూ బాగానే ఉన్నారు, ఇక్కడ మీకు బిల్డింగ్ లేకపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్లో ఫైసర్ హోటల్ ఉండగలరు, మీ ఇల్లుని చాలా ఘనంగా నిర్మించుకోగలరు. కానీ మీరు చేసిన పాలసీల వల్ల సంఘంలో అసమానతలు, సంఘంలో గొడవలు వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.